సమాజానికి నీతులు చెప్పే రామోజీరావు తన దాకా వచ్చేసరికి ఏదీ పాటించడం లేదు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలని ప్రతిరోజు అరిచి గోల చేస్తూ ఉంటారు. కానీ మార్గదర్శి విషయానికి వచ్చేసరికి అంతా గుట్టుగానే ఉండాలని కోరుకుంటున్నారు. మార్గదర్శి విషయంలో ఏం జరుగుతుందో జనాలకు తెలియనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడే రామోజీలోని భయం జనాలకు అర్థమైపోతోంది. మార్గదర్శిలో అక్రమాలు మోసాలు ఏమీ జరగకపోతే ఎందుకని పారదర్శకంగా ఉండడం లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రజలందరికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు తనపైన కూడా ఉందన్న విషయాన్ని రామోజీ మర్చిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే మార్గదర్శిలో సోదాలు జరపకూడదట, రికార్డులను పరిశీలించకూడదట, ఉద్యోగులెవ్వరిని అదుపులోకి తీసుకుని విచారించకూడదట, చివరకు సోదాల్లో రికార్డుల పరిశీలనపై మీడియా సమావేశాలు పెట్టకూడదట. అలాగని సిఐడితో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రామోజీ తరపున లాయర్ తెలంగాణ హైకోర్టును అడగటమే విచిత్రంగా ఉంది. 60 ఏళ్ల వ్యాపారంలో తాను ఎలాంటి అక్రమాలకు మోసాలకు పాల్పడలేదని పదే పదే చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే సిఐడి సోదాలను ఆపాలని, రికార్డులను పరిశీలించకూడదని, విచారణ కోసం ఎవరిని అదుపులోకి తీసుకోకూడదని ఎందుకు కోర్టులో కేసులు వేశారు? విచారణకు రమ్మని సిఐడి 2 నోటీసులు ఇస్తే తాను, కోడలు, ఎండి శైలజ ఎందుకు హాజరు కాలేదు? సిఐడి విచారణ అంటేనే మామా కోడలు ఎందుకు భయపడిపోతున్నారు? సిఐడి అధికారులు మీడియా సమావేశాలు పెట్టి మార్గదర్శి విషయాలు మాట్లాడకూడదని కోర్టులో రామోజీ తరపు లాయర్ ఎందుకు వాదించారు? మార్గదర్శి ముసుగులో తాము చేస్తున్న అక్రమాలు మోసాలు ఇప్పటికే జనాలందరికీ తెలిసిపోయాయని రామోజీ గింజుకుంటున్నారు. తవ్వే కొద్దీ ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లు ఉంది. అందుకని తనకు అనుకూలంగా కోర్టు నుండి బ్లాంకెట్ ఆర్డర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. నిజంగానే మార్గదర్శిలో ఎలాంటి మోసాలు అక్రమాలు జరగకపోతే తనంతట తానే విచారణకు ఆహ్వానించుంటే కథ వేరే విధంగా ఉండేది. విచారణ కోసం ఇంటికి వెళ్తే లోపలకు రానివ్వరు, పోనీ తమ ఆఫీసుకు విచారణకు రమ్మంటే రారు. సోదాలు జరపకూడదట, రికార్డులు పరిశీలించకూడదట, చివరకు మీడియా సమావేశాలు పెట్టకూడదట. ఈ వాదనలతోనే అర్థమైపోతోంది రామోజీ ఎంతగా భయపడుతున్నారో.